సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. మహబూబ్ నగర్ జిల్లాలో నిత్యం జరిగే వార్తా స్రవంతిని మీకు సమర్పిస్తున్న వారు బాసిట్ జ్యువెలర్స్ అండ్ వెడ్డింగ్ మాల్. ఇంటిలిపాదికి అన్ని రకాల వేడుకలకు, వివాహాలకు, శుభకార్యాలకు, పండగలకు వివిధ రకాల డిజైనర్ దుస్తులు మరియు అన్ని రకాల లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షన్స్ ను మీకు ఒకే చోట అందిస్తున్న సరికొత్త వస్త్ర ప్రపంచాలయం బాసిట్ జ్యువెలర్స్ అండ్ వెడ్డింగ్ మాల్. నమస్తే, సిటీ ఇండియా న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ టి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేష్ కుమార్లు గురువారం బీఆర్కేఆర్ భవన్లో వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో షెడ్యూల్ 9 మరియు షెడ్యూల్ 10కు సంబంధించిన అంశాలు మరియు పబ్లిక్ గవర్నమెంట్ ఆస్తులపై చర్చించారు. షెడ్యూల్ 9 మరియు షెడ్యూల్ 10 కింద ఉన్న సంస్థలపై శాఖల వారిగా మంత్రి హరీష్ రావు సమీక్షించారు. వీటితో పాటు ప్రభుత్వ శాఖల వారిగా ఉన్న ఆస్తుల డేటా సేకరణపై సమీక్షించారు. నిర్దేశించిన ప్రొఫార్మా ప్రకారం ప్రతి విభాగం కింద ఉన్న ప్రభుత్వ భవనాలు ఆస్తుల సంఖ్య వివరాలను సమర్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో టిఆర్ అండ్ బి స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ సునీల్ శర్మ, కార్మిక ఉపాధి శిక్షణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీమతి ఐ రాణి కుముదిని, నీటిపారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ రజత్ కుమార్, ఈపీటీఆర్ఐ డీజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ అదర్ సిన్హా, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీమతి ఏ శాంతికుమారి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ అరవింద్ కుమార్, సిజిఏడి ముఖ్య కార్యదర్శి శ్రీ వికాస్ రాజ్, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ వెంకటేశం, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ రవిగుప్తా, ఐటీఈ మరియు సి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ జయేష్ రంజన్, వివిధ విభాగాల కార్యదర్శులు హాజరయ్యారు. భౌతిక దూరం తప్పనిసరి. నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, హైదరాబాద్ కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ కోరారు. గురువారం రాత్రి నగరంలోని పలు చౌరస్తాలను సందర్శించిన ఆయన స్థానిక పోలీసులతో కలిసి చెక్పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భౌతిక దూరము, మాస్క్ ధరించడంతోనే కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండగలమని అన్నారు. నగర వ్యాప్తంగా 65 హాట్స్పాట్ సెంటర్లు ఉన్నాయని, జగదీష్ మార్కెట్తో పాటు నగరంలోని వివిధ రైతు బజార్లు హాట్స్పాట్ గుర్తించినట్లు చెప్పారు. హాట్స్పాట్తో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నామని సిపి తెలిపారు. భౌతిక దూరం పాటించకపోవడం, మాస్కు ధరించి పడమటి వాటిని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెప్పారు. ఈ రెండింటి వలనే కరోనా అధికంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది, కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. ప్రజలు ఎవరికి వారు వ్యక్తిగతంగా నిబంధనలు ఏర్పరచుకొని పాటించాలని సూచించారు. లాక్డౌన్ సడలింపులు ముగిసిన వ్యక్తిగత నియమాలు పాటించకపోతే తిరిగి కరోనా బారిన పడక తప్పదని హెచ్చరించారు. సిక్స్ ఓ క్లాక్ ఈవినింగ్ మార్నింగ్ 6 o'clock ఉంది. ఈ టైంలో హైదరాబాద్ సిటీలో అన్ని 100+ చెక్ పోస్ట్లో నాతో పాటు అందరు సీనియర్ ఆఫీసర్స్, ఆల్ ఎస్హెచ్ఓ ర్యాంక్ ఆఫీసర్స్, ఆల్ ఏసీపీ, డీసీపీ, జాయింట్ సిపి అందరూ తిరుగుతున్నారు. నేను కూడా సెంట్రల్ జోన్, ఈస్ట్ జోన్ అన్ని చెక్ పోస్ట్ చూసిన తర్వాత వెస్ట్ జోన్లో కొన్ని చెక్ పోస్ట్ ఇప్పుడే చూస్తున్నాము. ఈ జంక్షన్లో కూడా కేవీఆర్ పక్కనే ఇది ఒక ఇంపార్టెంట్ జంక్షన్ ఉంది. ఈ జంక్షన్లో పక్కనే ఒక పోలో హాస్పిటల్ తరఫు నుంచి చాలామంది వెహికల్స్ వస్తుంది. ఇదిలో డాక్టర్స్, డాక్టర్ రిలేటెడ్, హెల్త్ రిలేటెడ్ వెహికల్స్ మూవ్మెంట్, పేషెంట్ రిలేటెడ్ మూవ్మెంట్స్ కూడా ఉన్నాయి. బట్ కొంతమంది వైలేట్ కూడా చేస్తున్నారు. ఇప్పటివరకు లాస్ట్ 1.5 hours పైన వెహికల్స్కి సీజర్ జరిగింది. ఈ టైంలో నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము, కొంచెం ప్రికాషన్ తీసుకోండి. హైదరాబాద్లో, తెలంగాణ స్టేట్లో వ్యాక్సినేషన్ ప్రాసెస్ ఫుల్ స్పీడ్గా జరుగుతుంది. మనకి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా 4 ప్లేసెస్, సిటీసీ పెట్లాబుర్జ్, చేలాపుర, అంబర్పేట్, తర్వాత బేగంపేట్, అన్ని ప్లేసెస్లో పోలీస్ ఫ్యామిలీ కోసం కూడా సెపరేట్గా ఒక సెంటర్ కూడా ఇనాగరేట్ జరిగింది. ఆల్మోస్ట్ 2000 to 3000
పోలీస్ ఫ్యామిలీస్ కి కూడా వాక్సినేషన్ జరుగుతుంది అండ్ మీరు చూస్తున్నారు ఈ ఈ వర్షాకాలంలో మన ఆఫీసర్ సీనియర్ ఆఫీసర్ సంతోషి పాటు ఏసీపీ బంజారా హిల్ ఉన్నారు తర్వాత ఎస్హెచ్ఓ అందరూ ఉన్నారు దే ఆర్ ఆల్ ఫుల్లీ ఈక్విప్డ్ केंद्र प्रभुत्वं पेट्रोल डीजिल ग्यासलपै पेंचिन धरलनु वेंटने तग्गिंचालनी कांग्रेस पार्टी पिलुपु मेरकु रंगारेड्डी जिल्ला इब्रहीमपट्नंलो कांग्रेस पार्टी आध्वर्यंलो पेट्रोल बैंक मुंदु धर्ना कार्यक्रमान्नि चेपट्टारु। ई संदर्भंगा कांग्रेस नेतलु मात्लाडुतू केंद्रंलो उन्न मोडी प्रभुत्वं इप्पटिकी अनेक मार्लु पेट्रोल डीजिल धरल पेंचि सामान्य प्रजलपैन भारालु मोपिंदन्नारु। करोना टाइम लो प्रजल पैन भारालु मोपी नड्डी विरिचारनि तेलिपारु। ई धरलु पेरडं वल्ल नित्यावसर धरलु कूडा धरलु पेरुगुतायनि अन्नारु। पेंचिन धरलु वेंटने तग्गिंचालनि डिमांड चेशारु। मैं कांग्रेस पार्टी आध्र्यन निरसन कार्यक्रम से पड़ने जरिए पेंचिना पेट्रोल डीजल धरल वाले तग्चाल नरेंद्र मोदी गारे अदे विधि राष्ट्र में केसीआर गजल नीति अधिक धर पेट्रोल डीजल विनियोदारू मोसम से आना वार्ड एन संघ प्रणा वालू आ रोज मुफ्ई रूपये डीजल पेट्रोल वंद रूपये पेजी सामान्य नीति के राष्ट्र प्रभुत् గతదిగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। అదే విధంగా ఈ రోజు కేసీఆర్ గారు నరేంద్ర మోడీకి కొమ్ముగాస్తూ రాష్ట్రంలో దేశంలో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఈనాటి నిరసన తెలియజేస్తా ఉంది। వారిని నడ్డురిస్తున్నటువంటి పేద ప్రజానికి నడ్డురిస్తున్నటువంటి తీరు ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు। వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చేస్తా पेद ప్రజలపై గుదిబండగా మారిన పెట్రోల్ డీజిల్ ధరలు కాంగ్రెస్ 60 ఏళ్లలో 60 రూపాయలు పెట్రోల్ ధరలు ఉంటే బీజేపీ ప్రభుత్వం 6 సంవత్సరాలలో 100 రూపాయలు చేసి పేద ప్రజలు ఇబ్బందులకు గురిచేస్తుందని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సామిడి గోపాల్ రెడ్డి అన్నారు। పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ బాలాపూర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు। సంవత్సరాల కాలం నుంచి కరోనాతో పేద ప్రజలు దిక్కుతోచని పరిస్థితిలో ఉంటే రోజురోజుకు పెట్రోల్ డీజిల్ నిత్యావసర ధరలు పెంచుతూ సామాన్య ప్రజల జీవితాలు बीजेपी प्रभुत्वं चिलगाट मारुतोंदनी मंडिपड्डारु। केंद्रंलो उन्न बीजेपी प्रभुत्वं प्रजा व्यतिरेक विधानालनु अवलंबिस्तुंदनी अन्नारु। పెరుగుతున్న ధరలపై రాష్ట్ర ప్రభుత్వానికి నియంత్రణ లేకపోవడం దురదృష్టకరమని అన్నారు। ప్రజలు ఓట్లతోనే టిఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ఎస్యుఐ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। రాష్ట్రంలో దేశంలో నిత్యావసర వస్తువులు పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు అన్నిటిపైన ఎక్కడ అదుపు లేకుండా ఇష్టానుసారంగా రెండు ప్రభుత్వాలు ఒకటి బీజేపీ కేంద్రంలో రెండోది రాష్ట్రంలో టిఆర్ఎస్ ఎక్కడికక్కడి ప్రజల్ని పట్టి పీడించుకుని దోచుకున్నటువంటి పరిస్థితి ఉంది। అందుకు అనుగుణంగా మా ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పి మాకు ఆదేశానుసారం వాళ్ళ ఆదేశానుసారం మేము ఇక్కడ నీపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో బడంపే పెట్రోల్ ధరలు పెంచుకుంటూ పోతున్నారు డీజిల్ ధరలు పెంచుకుంటూ పోతున్నారు నిత్యావసర వస్తువులు పెంచుకుంటూ పోతున్నారు దేశ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా నిర్వీర్యం చేసి దేశాన్ని దోచుకుంటున్నటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ఎస్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు। దయచేసి ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలంటే ఒక్క ఓటర్ మహాశయులు మాత్రమే। వికారాబాద్ జిల్లా దోమ మండలం పాలేపల్లి గ్రామంలో వారి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులను పరామర్శించిన వైస్ చైర్మన్ సోనూ సూద్ ని కలవడానికి 700 కిలోమీటర్లు నడిచిన అభిమాని తన అభిమాన నటుడిని కలవడానికి వికారాబాద్ నుంచి ముంబై వెళ్లిన అభిమాని వెంకటేష్ అభిమానితో ఫోటో దిగి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్న సోనూ సూద్ చెప్పులు లేకుండా 700 కిలోమీటర్లు నడిచి వచ్చిన తన అభిమానిని చూసి చలించిపోయిన సోనూ సూద్ దయచేసి ఎవరు ఇలాంటి పనులు చేయవద్దు అని చెప్పిన సోనూ సూద్ వెంకటేష్
दिखा 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 दिखाना दिखा दिखाना दिखा दूँ कर रहा वेंकट आप रुक जाओ बोल के मैं हैदराबाद का कुछ आपसे मिल आपसे मेरे कल बात करते बोल के बोला मेरे को बात करने नहीं आ रहा मैं रोड पे चल रहा हूँ उधर नीचे गिर गया रो रहा मैं अनएक्सपेक्टेड सार फोन किया डर लगा कहीं फोन किया बोल के डर लगा फिर ऐसा ही मैं सोचा भगवान पास कैसे भगवान बोलता उसके बाद ऐसे चल गया सोचते फिर मिल गया दो दिन बाद फिर फोन करके वेंकट कुछ गाड़ी भी चल के आओ उसका पैसा मैं भरते बोल के बोला हैदराबाद से चल के आ रहे हैं पैदल तो मैं सबसे रिक्वेस्ट करूँगा कि ऐसा मत करो वेंकटेश भाई को भी मैंने बहुत बोला कि ऐसा मत करो और आप इतना दूर से आ गए चल के वेंकटेश थैंक यू सो मच फॉर ऑल द लव रियली लीव द लॉर्ड भाई खुश रहो हमेशा और बस ऐसे ही क्या कहती है अभी आप हैदराबाद में मेरी टीम में हम लोग हमेशा साथ में मिलते रहेंगे हैदराबाद में। ईवी बुलेटिन अपडेट्स मरो बुलेटिन में मल्ली कलुद्दाम अंतवरकु सेलवु नमस्ते। We'll be right back.